దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకా శుభవార్త 23:39 భాగము నుండి మనం చదువుదాం. వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం గాని ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అనను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉండువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనను. ప్రియులారా, అందరికీ కూడా మరోసారి వందనాలు. ఈ వాక్య భాగంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు సిల్వలో ఇద్దరు దొంగల మధ్య వ్రేలాడుతూ ఉన్నాడు. ప్రియులారా, నిష్కలంకుడైనటువంటి ప్రభు ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేయబడ్డాడు. ఇరువైపులా ఇద్దరు దొంగలు, ఆ సిలువ మరణానికి వాళ్ళు తగిన వారే. కానీ ఏ పాపము చేయని అన్యాయపు తీర్పు పొందిన వాడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మధ్యలో, వారిద్దరి మధ్యలో వేలాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనము యెషయా గ్రంథం 53:8 చూసినప్పుడు ఈ ప్రవచన నెరవేర్పుగా ఇది మనకు కనబడుతుంది. 53:8 చూడండి. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. చూడండి ప్రియులారా, అన్యాయపు తీర్పు పొందిన వాడై తీసుకుపోబడ్డాడు. మీరు 12 కూడా చదవండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును, ఏలనగా మరణము పొందినట్లుగా అతడు తన ప్రాణము దారిపోసెను, అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. దేవునికి స్తోత్ర. సిలువలో ఈ రెండవ మాటను మనం ధ్యానం చేస్తున్నాం. దీనికన్నా ముందున్న మాట, మొదటి మాట దైవజనం చెప్తున్నప్పుడు మీరు విన్నారు కదా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. వీరారా, మీ సోదరు ఈ రెండవ మాటను మనం ధ్యానిస్తున్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ప్రియులారా, ఇద్దరు దొంగల మధ్య వేలాడుతున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు రెండవ దొంగతో ఈ మాట అన్నాడు. తన కుడివైపునటువంటి ఆ దొంగతో ఈ మాట అన్నాడు. చూడండి ప్రియులారా, నేను మనం చేస్తూ ఉంటున్నాను ఈ మాట. కుడివైపున్న వానితో అంటున్నప్పుడు జరిగిన సంఘటన ఒకటి మీకు జ్ఞాపకించడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, మొదటి దొంగ అన్న మాట ఏంటంటే, లూకా 23:39 చూడండి. లూకా సువార్త 23:39, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొను, మమ్మును కూడా రక్షించుమని యేసు ప్రభును ఎగతాళి చేశాడు. ప్రియులారా, నీవు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకో, మమ్మును కూడా రక్షించు. ప్రియులారా, యేసు అంటే వాడు గ్రహించని వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంతమంటే కదా వాడు ఎగతాళి చేస్తున్నట్టుగా చూస్తున్నాం. వారు చేసిన పాపం లేదో, తప్పిదం లేదో, వారి పశ్చాత్తాపం లేనట్టుగా చూస్తున్నాం. భయంకరమైన కఠినుడుగా చూస్తున్నాం. ఇలాంటి వ్యక్తి యేసు ప్రభును ఇంకా సిలువలో ఉండి ఆ శ్రమ అనుభవిస్తూ తిరుగుబాటు చేస్తున్నాడు. అయితే ప్రియులారా, ఆ మొదటి మాట యేసు ప్రభు పలికిన మాట విన్న రెండవ దొంగ, మొదటి దొంగ కూడా విన్నాడు. వానికి సత్యం అర్థం కాలేదు, వానికి వారు చేసిన పాప విషయమై పశ్చాత్తాపం కలగలేదు. కానీ ఆ రెండవ దొంగ యేసుక్రీస్తు పలికిన మొదటి మాట, అనేకులను దూషిస్తుంటే యేసు మౌనంగా ఉండడం, ఇవన్నీ చూశాడు. అంతమటికి కాదు సహోదరులారా, ఈ రెండవ దొంగ తిరిగిన ప్రాంతాల్లో యేసు ప్రభు తిరిగి ఉంటాడు, చాలా అద్భుతాలు చేసి ఉంటాడు, బోధలు చేసి ఉంటాడు, ఇవన్నీ ఈయన విని ఉంటాడు. ఆ సిలువలు కూడా వీరిని క్షమించు తండ్రి అనే ఆ మాట ఈ రెండవ దొంగ జీవితాన్ని ప్రభావితం చేసింది, మార్చేసింది.
మొదటి మాట ఈ రెండవ దొంగ హృదయంలో అగోచరమైన శక్తితో నింపినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నామని నేను మీకు మనం చేస్తుంటున్నాను. అందుకే ఈ రెండవ దొంగ క్రీస్తు కృప కొరకు ప్రార్థన చేశాడు. ఏమనన్నాడు తెలుసా? నేను చదువుతాను, వినండి ఆ వాక్య భాగము ప్రియులరా. అయితే రెండవ వాడు వాణ్ణి గద్దించి, మొదటి వాణ్ణి గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూసి, యేసు నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి మాట అంటున్నాడు. తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తన దోషాన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, బైబుల్ ఏం చెప్తుంది? సామెతను రాసిన పత్రిక 28:13 తన అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఎవడైతే ఒప్పుకొని విడిచిపెడతాడో వాడు వర్ధిల్తాడని రాయబడి ఉన్నది. సిలువలో ఈ రెండవ దొంగ తన అతిక్రమమును ఒప్పుకుంటున్నాడు, తన స్థితి ఎందు అర్థం చేసుకున్నాడు. ప్రియులారా, మనం చేస్తుంటున్నాను. అందుకే యిర్మీయా గ్రంథము 3:13 ఇలాగూ రాయబడి ఉన్నది. మూడవ అధ్యాయం పదమూడవ వచనం గమనించండి ప్రియుల. నీవు నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు, నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్నిలతో కలుసుకుంటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషమును ఒప్పుకొనుము. ఇది యెహోవా వాక్. నీ దోషమును ఒప్పుకోవాలి. బైబిల్ చెప్తుంది, మొదటి యోహాను పత్రిక 1:7 మనం చూసినట్లయితే, 9 చూసినట్లయితే, మన పాపములు మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించును. దేవునికి స్తోత్ర. ప్రియులారా, మనం మన పాపములు ఒప్పుకోవాల్సిందే. ఆయన క్షమించేవాడు, ఆయన తప్పకుండా ఆయన క్షమిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. ఒకరోజు నేను రోడ్డు మీద వెళుతూ ఉన్నాను, నా వెహికల్ మీద వెళ్తున్నాను. సడన్గా ఆ ట్రాఫిక్ పోలీస్ ఆపేశాడు. నా దగ్గర ఉన్నటువంటి బండికి సంబంధించిన కాగితాలని, పేపర్స్ అన్నీ కూడా నేను ఆయన వారి చేతికి అప్పగించాను. అన్నీ కరెక్ట్ ఉన్నాయని నేను అనుకుని అన్నీ ఇచ్చేసాను. కానీ నా పొల్యూషన్ సర్టిఫికెట్ డేట్ అయిపోయింది, 5 డేస్ అయిపోయింది. అది చూసి వారు ట్రాఫిక్ ఎస్ఐ గారు అన్నారు, ఇది డేట్ అయిపోయింది కనుక మీరు ఫైన్ కట్టమని అన్నారు. నేను అన్నాను, వాస్తవమే సార్, కట్టాల్సిందే, నేను దాన్ని గమనించలేకపోయాను, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నేను కరెక్టే ఉన్నదనుకున్నాను, ఇది నేను చేసిన పొరపాటు సార్, తప్పకుండా నేను చెల్లించాల్సిందే దానికి అని నేను ఉన్నదిన్నట్టుగా ఒప్పుకున్నాను. ప్రియులారా, జరిగిన సంఘటన, నా మాట తీరు వారు విన్నారు, చూశారు, ఇది చేయాలని చేసిన తప్పు కాదు, పొరపాటున జరిగిందని తను ఒప్పుకుంటూ బట్టి వారు అన్నారు, ఇంకెప్పుడు ఇలా చేయబాకండి, వెంటనే వెళ్ళి తీసుకోండి అని నా పేపర్స్ నాకు ఇచ్చి ఈ ఒక్కసారి మిమ్మల్ని వదిలిపెడుతున్నాను. ప్రియులారా, గమనించండి, నా వృద్ధి అనిపించి మన పాపమును ఒప్పుకున్నప్పుడు ఎంత సంతోషమైందో ప్రియులారా, మనం చేస్తుంటున్నాను. ఎంత సంతోషమైంది, నిజంగా ఎంత నెమ్మది ఉన్నది నాకు నేను ఒప్పుకోవడం వల్ల. వారు ఎంత ప్రేమతో ఆ మాట అన్నారు చూడండి. అలాగనే మన జీవితాల్లో కూడా మనం మన దోషములు ఒప్పుకున్నట్లయితే మనం ఆయన క్షమించేవాడు, ఆయన సమస్త దుర్నీతి నుండి మనం విమోచించేవాడు. ప్రియులారా, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు నీ కొరకు. నేను మనం చేస్తుంటున్నాను దేవుని బిడ్డలారా. మనం బైబిల్లో చూస్తాం ఈ తప్పిపోయిన కుమారుడు గురించి ఉన్న కథను. బైబిల్లో యేసు ప్రభువారు మనకు చెప్పారు, లూకా శుభవార్త 15:11 గల ఆ భాగములో అంతా కూడా తప్పిపోయిన ఆ కుమారుని గురించి వ్రాయబడి ఉన్నది. గమనించండి ప్రియులారా, నేను చదువుతాను, వినండి. లూకా శుభవార్త 15:11 ఆ దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులతో ఒకరిని చెంత చేయడం. అతడు పందులను మేపుడు తన పొలంలోనికి వాని పంపిన వాడు పందుల తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడింది, కానీ ఎవరినూ వానికి ఏమి ఇవ్వలేదు. అయితే వాడు బుద్ధి వచ్చినప్పుడు, ఇక్కడ బుద్ధి వచ్చినప్పుడు అనగా మారు మనసు వచ్చినప్పుడు, ప్రియులారా, ఆ శ్రమలో వాని స్థితి గ్రహించగలిగాడు, విధేయతను నేర్చుకున్నాడు. నేను పొరపాటు చేశాను, ఈ శ్రమను నేర్చుకున్నాడు ఆయన. నేను తప్పు చేశాను, తన మనసులో తన తప్పు ఒప్పుకుంటున్నాడు. ఏమనుకున్నాడంటే, నా తండ్రి యొక్క ఎంతోమంది పుణ్యులు అన్నట్టు అన్నం సమృద్ధిగా ఉంటుంది, ఇక్కడైతే నేను ఆకలిని సచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి
తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను, నీ ఎదుట నేను పాపం చేశాను, ఇక మీదట నీ కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను, నన్ను కుమారుడని పిలుచుకున్నటకు నేను యోగ్యుని కాను, నన్ను నీ కూలి వాని లోకాన్ని పెట్టుకో అని బ్రతిమలాడతానని లేచాడు. ప్రియులారా గమనించండి, వాడు తండ్రి ఇంటికి బయలుదేరాడు. వాడు దూరముగా ఉండగానే తండ్రి దూరం నుండి చూసి పరిగెత్తుకొని వెళ్ళి కుమారుడి దగ్గరికే పరిగెత్తుకెళ్ళాడు. ధర్మశాస్త్రం ప్రకారము తండ్రి మాట వినని కుమారుని రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఆ ఊర్లోకి వస్తున్నాడు. ఆ ఊర్లో ఉన్న పెద్దలందరూ కూడా వాళ్ళు ఏం చేయాలా, రాళ్లతో కొట్టాలి. ఎందుకంటే తండ్రిని కాదని తండ్రిని దూషించి వెళ్ళిన కుమారుడు మళ్ళీ వస్తున్నాడు, రాళ్లతో కొట్టాలి. అయితే ప్రియుల ధర్మశాస్త్రం ప్రకారం ఆ శిక్ష వానికి ఉంది. అయితే ప్రియులరా కృపామయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా ఈ కథ చెప్తున్నాడు చూడండి. తండ్రి ఇంకా వాడి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి వారిని కౌగిలించుకొని ఎవరు కొట్టకుండా వారి ఇంట్లోకి తీసుకున్నాడు. ఆ శిక్షకు పాత్రుడైన వారిని తప్పించాడు. ప్రియులరా నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను, వాడి ఇంట్లోకి తీసుకుని వచ్చి వానికి స్నానం చేపించి ప్రశస్తమైన వస్త్రాలు వేసి చేతికి ఉంగరము కాళ్ళకు చెప్పులేసి మళ్ళీ ప్రేమ విందొకటి చేయించినట్టుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ఈరోజు నీవు కూడా నీ పాపములు ఒప్పుకున్నట్లయితే తప్పకుండా ఆయన నిన్ను విమోచించే దేవుడు, ఆయన నిన్ను క్షమించే దేవుడు. ప్రియ సోదరు ఈ రెండవ దొంగ చూడండి, ఇదైతే మనకు న్యాయమే. తన ఆ స్థితి ఆయన తెలుసుకున్నాడు, తన పాపం ఆయన ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్లో అదే లూకా శుభవార్త 18:13 మీరు చూడండి, ఆ వాక్య భాగంలో ఉన్నదంటే, అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని వానితో చెప్పాను. ప్రియులారా గమనించండి, ఇద్దరు మందిరానికి వెళ్ళారు ప్రార్థించడానికి. మొదటి వాడు పరిసయుడు, రెండో వాడు సుంకరి. ఈ సుంకరిని ఆ యూదుల దేశంలో పాపులుగా అంటరాని వారుగా ఎంచుతారు. గమనించండి ప్రియులారా, ఆ పరిసయుడైతే నిలబడి ఆకాశం కనులెత్తి తాను ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఏమని ప్రార్థన చేశాడు, నేను చోరులను అన్యాయస్తులను విభిచారులైన ఇతర మనుషుల వల్లే కాక ఈ సుంకరి వల్లగా ఉండనందుకు నీ కృతజ్ఞతలను చెల్లించాడు. ప్రియులరా తాను గొప్పవాణ్ణని దేవుడి దగ్గర చెప్పుకున్నాడు. కానీ సుంకరి అయితే నేను పాపిని అని రొమ్ము కొట్టుకొనచ్చు, ఆకాశం వైపు కూడా తన తలెత్త ధైర్యము చాలక తలదించుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. ప్రియులరా అలాంటి వాడిని యేసు నీతిమంతుడని తీర్పు తీర్చినట్టుగా బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. అలాగే ప్రియులరా సిలువలో ఈ రెండవ దొంగ ఎప్పుడైతే పాపమును ఒప్పుకున్నాడో ప్రియులరా యేసు క్రీస్తు ప్రభువారు వారిని క్షమించినట్టుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు కూడా ప్రియులరా మనవి చేస్తుంటున్నాను, నీ జీవితాన్ని నీవు మార్చుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా చూడండి, వానిలో కలిగినటువంటి మార్పు చూడండి. ఈ రెండవ దొంగ పాపి అయినటువంటి తన స్నేహితుని గర్దిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 23:43 ఆ వ్యక్తిని గద్దించినట్టుగా చూస్తున్నాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఒక వ్యక్తిని ఆయన గద్దించాడు. రెండవదిగా తన పాపమును ఒప్పుకున్నట్టుగా మనం చూస్తున్నాం. 41:21 లూకా సువార్త 23:41 మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా వారు పాపములు ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తులో ఏ పాపము లేదని ఆయనే ఒప్పుకుంటున్నాడు. నిజమే, యేసుక్రీస్తులో ఏ పాపము కూడా లేదు. ఆయన పాపరహితుడు, ఆయన పరిశుద్ధుడు. ప్రియులారా నేను మనం చేస్తుంటున్నాను, ఆయన పరిశుద్ధుడు అని నోరుతో ఒప్పుకున్నాడు. యేసు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటాడో, యేసు ప్రభు అని రక్షకుడని నోటితో ఒప్పుకున్నవాడు రక్షించబడతాడని దేవుని వాక్యము మనకు బోధిస్తుందని మనం చేస్తుంటున్నాను. అంతే మటుకే కాదు, ఈ యొక్క రెండవ దొంగ అంటాడు కదా, ఏసయ్యా నీ రాజ్యములోను వచ్చినప్పుడు
ఎంత గొప్ప విశ్వాసం. యేసు మరణము నుంచి లేస్తాడని నమ్ముతున్నాడు వాడు. యేసుకు ఒక రాజ్యం ఉన్నదని నమ్ముతున్నాడు. ఆ రాజ్యంతో రెండవ రాకడ ఉన్నదని నమ్ముతున్నాడు. ప్రియులారా, గొప్ప విశ్వాసాన్ని కనపరిచాడు. ఈరోజు ఈ వాక్యం వీక్షిస్తున్నా, వింటున్నా, నీవు కూడా యేసునందు విశ్వాసం ఉంచావా? ఆయనందు విశ్వాసం ఉంచువాడు ప్రియులారా మృతులలో నుండి తప్పకుండా లేస్తారు. మనము నమ్మినట్లయితే పౌలు అంటాడుగా తెసలొనిక పత్రిక 4:13, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లయితే మనము కూడా ఆకాశ మండలి మనకు కొనుకోబడతాం ప్రభుని ఎదుర్కోవడానికి. అనగా మృతులలోని పునరుత్థానులు అవుతాం, మరణము నుండి మరి సజీవులం అవుతాం. ఇది విశ్వాసం కలిగే కార్యం. యోహాను భక్తుడు కూడా యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో రాశాడు. ఆయన ఎవరైతే విశ్వసించువారు మరణములోనికి రాక జీవంలోనికి దాటి ఉన్నారని రాయబడ్డది. ప్రియ సహోదరి, వాక్యం వింటున్న నీవు కూడా విశ్వాసం ఉంచినట్లయితే ఆ రెండవ దొంగ ఎలాగైతే యేసునందు విశ్వాసం ఉంచాడు. ప్రియులారా, పరలోకం కొరకు స్వర్గం పోవడానికి బలి అర్పణ ఆయన చేయలేదు. కానీ ఆయనకి ఇంకేమో చేయలేదు, ఏమో ధరించలేదు శిలువలో. కేవలం ప్రియుల పాపం ఒప్పుకున్నాడు, విశ్వాసం ఉంచాడు. ఈ రెండు కారణాల వల్ల అతడు పాప మరణం నుండి విడిపించబడి పరలోక రాజ్యానికి వారసుడయ్యాడు. అంతే కదా, ఈ రోజులలో చాలామంది పరలోకం పోవాలంటే ఇక్కడెక్కడికి వెళ్ళాలా, ధరించాలా, మునుగాలా, లేవాలా, కలపాలా, ఇవన్నీ కూడా చేయడానికి పాపం సాధారణ వాళ్ళని ప్రేరణ చేస్తున్నాడు. సహోదరి సహోదరు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనం చేస్తూ ఉంటున్నాను. ఆ ప్రార్థనకి ఆయన జీవాలను పొందాడండి. ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యము చూడండి. 43వ వచనంలో అందుకే యేసుప్రభు అన్నాడు వారితో, నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉంటా. చూద్దాం, కొంతకాలం తర్వాత చూస్తాను, కొద్ది ఇంకా నువ్వు ఎదగాల, కొంతకాలం ఉండాలా, ఇలా అనలేదండి. నమ్మిన వెంటనే, విశ్వాసం ఉంచిన వెంటనే, మార్పు పొందిన వెంటనే, పశ్చాత్తాపం వచ్చిన వెంటనే ప్రియులారా నేడు నువ్వు నాతో కూడా ఉంటా. ఎంత ఆశ్చర్యకరమైన మాట ప్రియులారా. ఈరోజు ప్రభు నీకు కూడా మంచి అవకాశము ఇస్తూ ఉంటున్నాడు. అంత మటుకే కాదు ప్రియులారా, ఇంకా కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. ఈ దొంగ జీవితంలో మరి మార్పు పొందినటువంటి ఈ వ్యక్తి జీవితంలో, ఏ రెండవ దొంగ ఎప్పుడైతే మార్పు పొందాడో ప్రియులారా, యేసుక్రీస్తు వానికి జరిగిన సంభాషణలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి భయపడాలి. నువ్వు దేవునికి భయపడవా అని అన్నాడు మొదటి దొంగతో. అన్నాడు నిజమే ప్రియులారా, మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుందని లూకా 1:52 రాయబడి ఉంది. నిజమే, దేవునికి మనం ఎప్పుడైతే భయపడతామో ఆయన కనికరం మన మీదకి వస్తుందని, ఆయన ఎందు భయభక్తి కలిగిన వారి మీద తప్పకుండా ఆయన కనికరం ఉంటుందని వ్రాయబడి ఉన్నది. లూకా సువార్త 1:50 చదువుతాను చూడండి. ఆయనకు భయపడే వారి మీద ఆయన కనికరం తరతరములు ఉంటుంది. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అలాగే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో కూడా ఈ మాటను మనం చూస్తాం ప్రియులారా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ దేవుడని యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలని ఆజ్ఞలన్నింటినీ నీ జీవిత దినములన్నింటిని గైకొనచ్చు. నీవు దీర్ఘాయుషు మంత్రుడు వగినట్లు మీరు స్వాధీనపరచుకున్నకు ఏరు దాటి వెళ్ళుచున్న దేశమందు మీరు జరుపుకున్నకు మీరు బోధింపవలనని మీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించిన ధర్మమంతటి అనగా కట్టడలు విధులు ఇవే. ప్రియులారా, నీ దేవుడని యెహోవాకు భయపడి. భయపడి కొందరికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ప్రియులారా గమనించండి, చాలా సార్లు భక్తి ఉంటుంది భయం ఉండదు. కొందరికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. దేవుడు అంటే భయపడతారు కానీ వారు భక్తి చేయరు. ఏ దేవుడు ఉన్నాడు నాకు తెలుసు, ఆయన చూస్తాడని నాకు తెలుసు, ఆ మాటలు అంటూ ఉంటారు. ఓ ఆయన నరకం ఉన్నదని కూడా తెలుసు, మనకి భయం అవుతుంది కానీ మళ్ళీ దాన్ని పాటించాడు. కొంతమంది ఏమో ప్రియులారా భక్తి ఉంటుంది కానీ ఇంకా భయం ఉండదు వాళ్ళకి. బైబిల్ చేతుల్లోనే ఉంటుంది, మంచి బట్టలు ఉంటాయి, చర్చికి వెళ్తారు, ఇవన్నీ భక్తి చేస్తూనే ఉంటారు కానీ దైవ భయం వాళ్ళకు ఉండదు. ప్రియులారా, అందుకే ఆయన ఎందు భయభక్తి కలిగిన వారు మాత్రమే దీవించబడతారు. భయము భక్తి రెండు ఉండాలి. సిలువలో ఈ రెండవ దొంగ జీవితంలో భయము భక్తి రెండు ఉన్నాయి. మీరు ఒకవేళ ఈ అధ్యయనం రాయము
వచనంలో ఇంకా వచనం కూడా మీరు చదవండి. 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలెను. ఆయన పేరట నువ్వు ప్రమాణం కూడా చేయాలి. 24వ వచనం, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనను బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టలన్నింటినీ గైకొనవలని మన మరి ఆజ్ఞాపించుచు ఉన్నాడు. ఆయనకు నువ్వు భయపడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను మీకు మనవి చేస్తుంటున్నాను, ఆ సిలువలో 2వ దొంగ దేవునికి భయపడుతున్నాను. కొంతమంది ప్రియులారా దైవ భయము లేని వారుగా ఉంటారు. ఏ దేవుడు ఏం చూస్తాడులే అనే మాట, ఆయన ఎందుకు వస్తాడులే అనే మాట చాలాసార్లు నీ జీవితంలో కూడా దేవునికి భయపడలేదేమో. మరొక మాట ఏంటంటే, ఈ 2వ దొంగ యేసుకు ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యం ఉంది అని గ్రహించాడు. యేసయ్యతో అంటాడు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని యేసయ్యకు బ్రతిమలాడుకున్నాడు. యేసు ప్రభుకు ఒక సామ్రాజ్యం ఉన్నదని ఎలా గ్రహించగలిగాడు? ప్రియులారా గమనించండి, అంతే కదా, యేసు ప్రభు మొదటి మాటలో తండ్రి వీరిని క్షమించు అన్నప్పుడు తప్పకుండా ఆ పరలోక స్వర్గరాజ్యం ఈయనదే, దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ సిలువలో 2వ దొంగ ఎప్పుడన్నా బైబుల్ పట్టుకొని చర్చిలు తిరిగినాడు ఏం కాదు, ఎంత చక్కగా దొరికింది యేసు ప్రభు ఆయనకి. వెళ్ళారా, నేను మనం చేస్తున్నాను. ఈరోజు నీకు అవకాశం వచ్చింది కదా, ఆయనే నీ దగ్గరికి వచ్చాడు. ఇదిగో ఆయన మాటలు నీకు అందుతున్నాయి, నాకు అందుతున్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలారా? ఈ సమయాన్ని ప్రభుకు మీరు ఇవ్వండి, మీ జీవితాలను ప్రభుకి ఇవ్వాలని బ్రతిమలాడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికినటువంటి ఆ మాట, మొదటి మాట విన్న ఈయన ఆ ప్రవర్తనను, యేసు ప్రభు యొక్క మంచి మాటలను, ఆయన సాత్వికతను, ఆయన ప్రేమను చూసిన వీడు తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి. మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును నీతిని మీరు వెతకండి, వెతకండి. నిత్యముగా మొరపెట్టు వారికి తప్పకుండా దేవుడు జవాబునిస్తాడు. 145వ కీర్తన 18వ వచనంలో నిజముగా అనగా యథార్థంగా ఎవరైతే మొరపెడతారో, ఈ సిలువలో ఈ 2వ దొంగ మొరపెట్టాడు, అందుకే దేవుడు ఈయన ప్రార్థన ఆలకించాడు. ప్రియులారా, నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను, నుంచి యథార్థవంతుడని చెప్పాలి. నిజంగా యథార్థంగా ఒప్పుకున్నాడండి, యథార్థంగా ఒప్పుకున్నాడు. బైబిల్లో చెప్పబడిన దేవుని యొక్క వాక్యం 11వ కీర్తన 7వ వచనం, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. కీర్తన 11:7, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. యథార్థవంతులు కానీ సూర్యుడును కేడమయ్యున్నాడని మాట బైబిల్లో దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనం చేస్తుంటున్నాం. ఈరోజు నీవు కూడా ప్రియులారా, ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. సిలువలో ఈ 2వ దొంగ మనకు మాదిరిగానే కనబడుతూ ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే ప్రియులారా, మనం చేస్తుంటున్నాను, జీవిత కాలమంతా ఒక అక్రమకారుడుగా దొంగగా ఉన్న ఈ వ్యక్తి మరణ సమయంలో మనకు మాదిరిగా కనబడుతున్నాడు. ఈరోజు నీవు నేను మనం కూడా ప్రియులారా, మన మన పాపములు ఒప్పుకొని ఆయన వైపు తిరుగుదాం, సకాలంలో స్పందిస్తాం, ప్రార్థన చేద్దాం, మొరపెడదాం, ఆయన ప్రభువాన్ని గుర్తిస్తాం, ఆయన రాజ్యం గుర్తిస్తాం. శ్రమలో సైతం ఒకరికి సువార్త ప్రకటించాడు, పక్కవాన్ని గద్దించాడు ఇలా చేయకూడదు అని. ఈరోజు నీవు కూడా శ్రమ పడుతున్న నీవు ఇంకొకరి గురించి నాకెందుకు అనుకోకూడదు, ఈరోజు నీవు కూడా మరొకరికి సువార్త అందించాలి, నీవు కూడా నీ జీవితాన్ని మార్చుకోవాలని నేను మీకు మనవి చేస్తుంటున్నాను. చనిపోకముందే నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే యెషయా గ్రంథం 38:18 పాతాళములో స్తుతి ఉంటుందా? చనిపోయిన తర్వాత మళ్ళీ విజ్ఞాపన చేయడం వీలవుతుందా? కాదు. చనిపోయిన తర్వాత పాటలు పాడడానికి, చనిపోయిన తర్వాత చర్చికోవడానికి వీలవుతుంది కాదు కదా. ఇదిగో సజీవులు సజీవులే దేవుని స్తుతిస్తారు. ఈరోజు నువ్వు బ్రతికి ఉండగానే నీ జీవితాన్ని మార్చుకోవాలి. చనిపోయిన తర్వాత నేను ఏమన్నా రికమెండేషన్ ఉంటుంది, తప్పండి, నేను మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, అనుకూల సమయంలోనే నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే 69:13 రాయబడి ఉన్నది పిల్లలు, యెహోవా అనుకూల సమయంలో నిన్ను ప్రార్థించుచున్నాను. సమయం ఉండగానే నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వగలవా? ఈ 2వ దొంగలాగా నీవు కూడా ఆయన రాజ్యాన్ని చేరాలని బైబిల్ చెప్తుంది. యెషయా 38:18 మీరు చూడండి, రాయబడ్డ మాట నేను చదువుతాను, వినండి. యెషయా 38:18 ఉన్న మాట చూడండి. 18, పాతాళము నీకు స్తుతి కలగదు,
మృతి నీకు కృతజ్ఞతలు చెల్లింపదు, సమాధిలోని దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడై నిన్ను స్తుతించుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. బ్రతికి ఉండగానే, నేడు అని దినం ఉండగానే, ఈ రెండవ దొంగ యేసు వైపు తిరిగి, యేసు వైపు చూసి, ప్రభువా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యం నాకు కావాలి ప్రభువా, ఇదిగో నీతోనే ఉండడానికి ఇష్టపడుతున్నాను, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నేను చేసిన తప్పు ప్రభువాని నీ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపపడి యేసు ప్రభు దగ్గర క్షమించమని అడుగు. 1 యోహాను 1:9 ప్రకారం మనం మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతులను మనం నీతిమంతులుగా చేసే దేవుడు. ప్రభు నిన్ను దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా గొప్ప దేవుడైన యేసయ్య, సిలువలో ప్రభువా నా తండ్రి నువ్వు వేలాడుతున్నప్పుడు, ఇద్దరు దొంగల మధ్య నువ్వు వేలాడుతున్నప్పుడు, రెండవ దొంగ అయినటువంటి వ్యక్తి నా ప్రభువా నీ వైపు తిరిగి దేవా నన్ను క్షమించమని అడిగినప్పుడు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని చెప్పినప్పుడు, దేవా నువ్వు అన్నావు నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. ఎంత గొప్ప మాట ప్రభు, నీకు స్తోత్రాలు. నిజమే, ఈరోజు ప్రియ శ్రోతలు విన్న వారందరూ కూడా, ఇంకా రక్షించబడిన వారు వెంటనే సమయం ఉండగానే, జీవితం ఉండగానే, బ్రతికి ఉండగానే వారు నీ వైపు తిరిగి వాళ్ళ పాపమును ఒప్పుకొని నీ దగ్గర మొదలు పెట్టుకొని ప్రభా మమ్మల్ని క్షమించమని అడిగినప్పుడు తప్పకుండా నువ్వు క్షమించే దేవుడు. దినమిళ్ళ వారి కొరకు చేతులు చాపుతున్నానన్నావు తండ్రి, నీకు స్తోత్ర. ప్రియ సోదరులందరినీ కనికరించండి. ప్రతి వారికి వాళ్ళ కుటుంబాల్లో రక్షణ దయచండి. వాళ్ళ కుటుంబాలు ఇంకెవరైతే నీ అందు విశ్వసించుకుంటున్నారో, ప్రియ నా రాష్ట్రంలో నా దేశంలో ఎవరైతే ఇంకా నీ అందు విశ్వసించుకుంటున్నారో, ప్రతి వారికి నీ రక్షణ ఇవ్వడం నీ చిత్తం ప్రభు. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు పేరుని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.